2 minutes. సమావేశానికి విచ్చేసిన పాత్రికే మిత్రులందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో పితాయ్ సైక్లోన్ ఎంత ఉధృతంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం బయట. సో అందరికీ భద్రతా సూచనలు మనం ఆల్రెడీ జారీ చేశారు కాబట్టి ఈ 3 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండి, సో ఎవరైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఆపదలో ఉంటే పక్కనున్న వాళ్ళు, స్త్రీలను కానీ పిల్లలు కానీ కాపాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వాతావరణం మన కంట్రోల్ ఉండదు కాబట్టి, సో మనమే వాతావరణం కంట్రోల్గా వెళ్ళి కంట్రోల్గా ఉంటే బెటర్ అన్న ఉద్దేశం. అండ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, 31st నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. మనం ప్రతి సంవత్సరం 31st నైట్ని 2018కి, అలాగే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సంవత్సరానికి గుడ్ బై చెప్తూ, నెక్స్ట్ ఇయర్కి వెల్కమ్ చెప్తూ మనం ఎంతో ఆహ్లాదకరంగా మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని జరుపుకుంటాం. అండ్ ఇది మొత్తం ప్రపంచం మొత్తం ఆ 31st నైట్ అనేది ఒక డిఫరెంట్ వైబ్స్తో కూడుకున్న డే. ఎందుకంటే మనం ఎంతో ఎన్నెన్నో మంచి మంచి మెమరీస్తో 31st నైట్కి సెండ్ ఆఫ్ చెప్పి, అండ్ ఇదే మెమరీస్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఎంతో హ్యాపీగా ఉండాలంటూ ఫస్ట్కి మనం వెల్కమ్ చెప్తాం. సో ఈ 31st నైట్లో భాగంగా విజయవాడ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ హబ్గా ఇట్స్ బికమింగ్ టాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ నుంచి ఆర్టిస్టులని, హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులను తెప్పించుకుని విజయవాడలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంటేనే న్యూ ఇయర్ విజయవాడ ఒక ఎంటర్టైన్మెంట్ హబ్గా ఎంత ఇంప్రూవ్ అవుతుందో మనందరికీ తెలుసు. సో విజయవాడ ఎంటర్టైన్మెంట్ హబ్గా ఈ 31st నైట్ సెలబ్రేషన్స్ ఇల్యూమినేట్ టీమ్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఏ కన్వెన్షన్ హాల్ విజయవాడలో. సో దీనికి ఆర్టిస్టులు కూడా విజయవాడ మైండ్స్కి అయితే, మన విజయవాడ సభ్యులు, విజయవాడ సభ్యులందరికీ ఎలాంటి మైండ్ సెట్ ఉంటుందో అలాంటి మైండ్ సెట్తో ఆర్టిస్టులు తీసుకోవడం జరుగుతుంది. ఆ మ్యూజిషియన్స్ కానీ, లైవ్ బ్యాండ్ కానీ, అలాగే వీ హ్యావ్ సింగర్స్ కానీ, అండ్ వీ హ్యావ్ డీజే కానీ, స్టాండప్ కమెడియన్ కానీ, అండ్ వీళ్ళందరూ రావడం జరుగుతుంది. వీళ్ళందరితో పాటు ఈ సంవత్సరం ఐ మీన్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సాధించిన నేను కూడా మీ విజయవాడకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయవాడ సక్సెస్ మీట్ చాలా ఘనంగా జరుపుకున్నారు, అండ్ విజయవాడలో కౌశల్ ఆర్మీ సభ్యులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో వై నాట్ 31st నైట్ కూడా విజయవాడలో ఎక్కువ మంది ఉన్న కౌశల్ ఆర్మీ సభ్యులతో జరుపుకుంటే నాకు కూడా ఆనందంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను కూడా విజయవాడ ఈవెంట్కి వస్తానని చెప్పాను. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి నాకు కూడా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఒక మోడలింగ్ ఏజెన్సీ, యాజ్ ఎ ఫ్యాషన్ కొరియోగ్రాఫర్, యాజ్ ఎ ఈవెంట్ డిజైనర్, యాజ్ ఎ యాడ్ ఫిల్మ్ మేకర్గా నేను కూడా గత 15 సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్లో ఉన్నాను. కాబట్టి లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ నేను హైదరాబాద్లో చాలా పెద్ద 4-5 ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. నాకేంటంటే 31st నైట్కి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేసి ఆ ఈవెంట్ వచ్చే డబ్బులు రిసీవ్ చేసుకోవడం నాకైతే సెంటిమెంటు. అలాగే ప్రతి ఒక్కరికి ఆ రోజు వర్క్ చేయడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ సెంటిమెంట్గా ఉంటుంది. సో ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్లో ఒక ఊపిన మా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఒక మెయిన్ వీఆర్ ద లీడింగ్ వన్ ఆఫ్ ద ఈవెంట్ మేనేజ్మెంట్ ఇన్ హైదరాబాద్, అలాంటిది బిగ్ బాస్ ద్వారా ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది నాకు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడను కూడా ఒక ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో నేను కూడా నా ఈవెంట్స్ అన్నిటికీ మానుకుని విజయవాడ రావడం జరుగుతుంది. అండ్ విజయవాడలో మన ఇల్యూమినేట్ సంస్థ నిర్వహిస్తున్న, ఏ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఈ 31st సెలబ్రేషన్స్ ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ కంపేర్ టు అదర్స్. ఎందుకంటే వీళ్ళు 100% సేఫ్టీ ప్రికాషన్స్ కానీ, ఫైర్ ప్రికాషన్స్ కానీ 100% వీళ్ళు ఫాలో అవుతారు. అండ్ అలాగే పార్కింగ్ కూడా మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు బ్లూ ప్రింట్లో సూచించిన ప్రకారంగానే మొత్తం పార్కింగ్ కానీ, ఆ ఫైర్ ప్రికాషన్స్ కానీ, సేఫ్టీ ప్రికాషన్స్ కానీ మొత్తమే ఉంటాయి. అలాగే గొడవలే అవ్వకుండా ముందే వాళ్ళు డిస్పోజబుల్ గ్లాసెస్ మాత్రం లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. అలాగే కంప్లీట్ సెక్యూరిటీ కూడా.
నేను ఈవెంట్కి నా ఫ్యామిలీతో నా చిన్న చిన్న పిల్లలతో రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నా ఫ్యామిలీతో 31st నైట్ జరుపుకోవడం నాకు సెంటిమెంట్ కాబట్టి చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో ఈ 31st నైట్ జరుపుకోవాలని చాలామంది ఉంటుంది. సో దిస్ ఈజ్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్. సో మీరు కూడా, నేను నా ఫ్యామిలీతో వస్తున్నట్టే మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఈవెంట్కి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఈవెంట్ అండ్ డెఫినెట్గా పిల్లలకి నచ్చే విధంగా మ్యాజిక్ కానీ, లైవ్ బ్యాండ్ కానీ, స్టాండప్ కమెడియన్ కానీ, ఇట్స్ కంప్లీట్లీ యూ విల్ ఎంజాయ్ థరోలీ. అలాగే ద ప్రైజ్ ఈజ్ వెరీ 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 జెన్యున్. మనం ఒక హోటల్కి వెళ్తేనే మనం లంచ్ ఖర్చు పెడితేనే 1500 2000 ఖర్చు పెడతాం. అండ్ ఈ 31st నైట్ సెలబ్రేషన్స్ విత్ కంప్లీట్ బఫెట్ విత్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ డ్రింక్స్, దే ఆర్ జస్ట్ గివింగ్ ఫర్ 1199 అండ్ ఆల్సో వితౌట్ ఫుడ్ ఈజ్ 899 అండ్ డెఫినెట్గా ఇట్స్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్. సో అఫోర్డబుల్ ప్రైస్ ఫర్ విజయవాడ వాసులకి ఇట్స్ కంప్లీట్లీ చాలా చిన్న అమౌంటు. సో డెఫినెట్గా వాళ్ళు ఇక్కడ వాళ్ళని మైండ్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రైజ్ని కూడా చాలా తక్కువగా చేయడం జరిగింది. సో ఇదన్ని ప్రైజ్ అనేది ఇట్స్ వెరీ చాలా జెన్యున్ కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ కమింగ్ టు అండ్ కిడ్స్ జోన్ కూడా ఉంది ఈ ఈవెంట్లో. పిల్లల్ని ఒకవేళ మీరు ఈవెంట్లో బిజీగా ఉంటే మీ పిల్లలు వాళ్ళు ఒకవేళ బాధపడకుండా వాళ్ళ కిడ్స్కి సపరేట్ జోన్ కూడా ఉంది. అండ్ దిస్ ఈజ్ అ కంప్లీట్ అబౌట్ ఇల్యూమినేట్. లాస్ట్ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్ ఈవెంట్ చేశారు అండ్ దిస్ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్ ఈవెంట్ చేయబోతున్నారు. అండ్ సిటీలో ద బెస్ట్ కన్వెన్షన్ హాల్ ఏ కన్వెన్షన్ హాల్ ఉంది కాబట్టి ఇట్స్ మిడిల్ ఆఫ్ ది సిటీ కాబట్టి మీకు అందరికీ ట్రావెలింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కమింగ్ టు మీ, నెక్స్ట్ ఇయర్ అంటే 2019లో ఆఫ్టర్ 18 తర్వాత నా కొత్త ఫిల్మ్ని నేను అనౌన్స్ చేయబోతున్నాను. అండ్ డెఫినెట్గా విజయవాడ వాళ్ళు, విజయవాడ కౌశల్ ఆర్మీ సభ్యులు, విజయవాడ ఫ్యాన్స్, నాకు ఓటు వేసిన ప్రతి సభ్యులు విజయవాడలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నా ఫిల్మ్ని కూడా మీరు అందరూ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎలా ఎంకరేజ్ చేశారో, బిగ్ బాస్లో ఉన్నప్పుడు నా కోసం 2K వాక్ కానీ బ్లడ్ క్యాంప్స్ కానీ ఎలా చేస్తారో డెఫినెట్గా నా ఫిల్మ్ కోసం కూడా డెఫినెట్గా మీరు అందరూ వేచి చూస్తున్నారని తెలుసు. మీ అందరి కోసం డెఫినెట్గా మంచి ఫిల్మ్ సెలెక్ట్ చేసుకుని మీ ముందుకు రావడం జరుగుతుంది. దానికి మీ ఆశీర్వాదాలు కూడా నాకు కంపల్సరీగా కావాలి. అండ్ మీ అందరికీ తెలుసు కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ద్వారా మేము సేవా కార్యక్రమాలు కూడా చాలా చేయబోతున్నాం, చేస్తాం. ఆల్రెడీ తిత్లీ, తుఫాన్, బాజల్, శ్రీకాకుళం కూడా వెళ్ళి చాలా సేవా కార్యక్రమాలు చేస్తాం. అక్కడ మా కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ తరఫున ఒక ఇల్లు కూడా కట్టించిపోతున్నాం. అండ్ వాళ్ళకి ఒక దళసరి గ్రామానికి ఇల్లు లేకపోతే ఆ ఫ్యామిలీస్ అందరూ ఒక చిన్న స్కూల్లో తలదాచుకుంటున్నారు, వాళ్ళకి తొందరలోనే ఇల్లు కూడా కట్టించిపోతున్నాం. సో దిస్ ఇస్ అబౌట్ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్. అండ్ నేను ఇయర్ విజయవాడ రావడం అండ్ విజయవాడ వాసులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో డెఫినెట్గా ఈ ఈవెంట్ ఇట్స్ గోన్ టు బి ఎ హ్యూజ్ సక్సెస్ అండ్ డెఫినెట్గా మీరు అందరూ కూడా 31st నైట్ ఇల్యూమినేట్ వారు నిర్వహిస్తున్న ఏ కన్వెన్షన్లో నిర్వహిస్తున్న ఈవెంట్కి తప్పకుండా రావాల్సింది కోరుతున్నాం. అండ్ విల్ ఆల్ హ్యావ్ ఎ ఫన్ ఫర్ ద న్యూ ఇయర్ అండ్ చియర్స్ అండ్ సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ 31st నైట్ అండ్ వి వెల్కమ్ యూ ఆల్ ఫర్ 31st నైట్. థ్యాంక్ యూ సో మచ్. హబ్గా తీర్చిదిద్దే బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే విజయవాడను వదిలి హైదరాబాద్కి, బెంగళూరుకి, ఇక్కడికక్కడికి వెళ్తే విజయవాడ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏ ప్లేస్లో ఉన్నామో మనం అదే ప్లేస్ని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడున్న ఈవెంట్స్ని మనం ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో కూడా ఈవెంట్ మేనేజర్స్ కానీ వేరే వాళ్ళకి కానీ సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నెన్నో చేయాలని వాళ్ళకి కూడా ఒక ఆశ కలుగుతుంది. సో డెఫినెట్గా మీరు ఎక్కడికెక్కడికి వెళ్లకుండా విజయవాడలోనే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఎస్పెషలీ దిస్ ఇల్యూమినేట్ అండ్ దిస్ ఇస్ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన ఈవెంట్ కాబట్టి డెఫినెట్లీ యుల్ గైస్ విల్ ఎంజాయ్. సో లెట్స్ ఎంకరేజ్ విజయవాడ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ హబ్ అన్నమాట.
నేను ఒక పాయింట్ మర్చిపోయాను, ఐ నీడ్ టు మేక్ ఇట్ క్లియర్. యా, మా ఈవెన్ ఫస్ట్ టైం వ్యాలంటైన్స్ అనే బ్రాండ్ మీకు అందరికీ తెలుసు, వాళ్ళు స్పాన్సర్ చేయాలి. ఓలా క్యాబ్స్ వాళ్ళు ఇప్పటిదాకా ఆంధ్రాలో ఏ ఒక్క ఈవెంట్కి స్పాన్సర్షిప్ చేయలేట్ అవుతున్నారు. ఇలాంటి ప్రసిద్ధమైన సంస్థలతో కొలాబరేషన్తో మేము ఈ ఈవెంట్ని టేకప్ చేస్తున్నాం. సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బీ దేర్ అండ్ మేక్ ఇట్ అ సక్సెస్. థ్యాంక్ యూ. Smile.